नमस्कार श्री सत्य न्यूज़ को स्वागत नेनु मी श्रीनिवास श्री गुंडलकम्मा प्राजेक्ट परिशीलनकु वच्चिन चंद्रबाबु नायडु वल्ल जिल्ला प्रजलकु एमी मेलु जरिगिंदि माकु एमी सूचनलु इच्चारनि संतनोतलपाडु एम्मेल्ये टीजार सुधाकर् बाबु प्रश्निंचारु जिल्ला पार्टी कार्यालयंलो मीडिया समावेशं निर्वहिंचारु चंद्रबाबु पर्यटन द्वारा मंचि सूचनलु सलहालु अंदजेस्तारेमोनि एदुरु चूसामनि एमी चेप्पकुंडा वेल्लटं एंतवरकु भाव्यमनि टीजार एद्देवा चेशारु चंद्रबाबु नायडुकि नारा लोकेश की संतनोतलपाड़ निजकवर्गे प्रत्येक प्रेम उ जिल्लाकु एप्पुडु वच्चिना निजकवर्गा तप्पकुंडा वस्तुन्नारनि तेलिपारु गुंडलकम्म पुनादि वेसिंदि एवरु खर्चु एंत गुंडलकम्म आयकट्टुपै एन्नि एकराल पंडुतुंदो चंद्रबाबु नायडु तेलपालनि प्रश्निंचारु टीडीपी प्रभुत्वंलो जिल्लाकु इच्चिन हामीलु ఒక్కటైనా నెరవేర్చారని ప్రశ్నించారు విమానాశ్రయం తెస్తామన్నారు తీసుకురాలేదు రామాయపట్నం కడతానన్నారు కట్టలేదు పేపర్ మిల్లును ఏర్పాటు చేస్తామన్నారు చేయలేదు రైతుల రుణమాఫీ చేస్తానన్నారు చేయలేదు టంగుటూరు ప్రకాశం పందులు యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు చేయలేదు ఏ ఒక్క హామీ నెరవేర్చని మీరు జిల్లాకు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు సమావేశంలో ఎస్ఎన్పాడు నియోజకవర్గం పరిశీలకులు భవనం శ్రీనివాసరెడ్డి వైసీపీ నాయకులు దుంపా చెంచిరెడ్డి ఇనగంటి పిచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారి పర్యటన దానికి ముందు నారా లోకేష్ పర్యటన వచ్చారు పోయారు ఏమి సాధించారని అడుగుతారు జిల్లాకి మీరు వచ్చిన కారణం ఏమిటి మీ పర్యటన ద్వారా ఈ జిల్లాకి ఈ జిల్లా వాసులకు జరిగిన మేళ్ళు ఏమిటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న ఈ ప్రభుత్వం చేసిన తప్పులను మీరు ఎన్ని ఎత్తి చూపించగలిగారు తద్వారా తప్పులు జరగకుండా మీరు సూచించిన సూచనలు ఏమిటని అడుగుతున్నారు మాజీ ముఖ్యమంత్రిగా మీరేదన్నా ఒక పర్యటన చేస్తే ఆ పర్యటనలో మీ పర్యటన ద్వారా ఆ స్థానిక ప్రజానికానికి ఎంతో కొంత మేలు జరగాలని ప్రజానికం ఆశిస్తుంది అధికార పక్షమైన మేము ఓ మాజీ ముఖ్యమంత్రి గారు అనుభవజ్ఞుడి జిల్లాకు వస్తే ఏదైనా ఒక మంచి సూచన చేస్తాడని మేము ఆశించాం కానీ వారి పర్యటన పూర్తిగా విఫలమైపోయింది సోయానా నారా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే 2 నుంచి 2.5 వేల మంది జనం వచ్చారు అంతకుముందు లోకేష్ వస్తే అదే 2 నుంచి 3 వేల మంది జనం వచ్చారు చేమకుర్తిలో తద్వారా ఈ జిల్లాకి సంతనూర్పాడు నియోజకవర్గానికి మీ శక్తి 2 నుంచి 3 వేలే అని చిట్ట చివరికి ట్రంప్ కార్డ్ అయిన నారా చంద్రబాబు నాయుడు సభ పెట్టినా కూడా తెలుగుదేశం పార్టీ శక్తి సామర్థ్యం కేవలం 3000 నేను మీడియా మిత్రులారా అతిశయోక్తి మాట్లాడటానికి గాని అబద్ధం మీ ముందు చెప్పడానికి గాని నేను సాహసించను నేను మిమ్మల్ని కూడా నేను ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయమని పలుమార్లు నేను కోరుతున్నాను మీరు జూమ్ చేసి తలకాయ లెక్క పెట్టండి గుళ్ళకమ్మ రిజర్వాయర్ దగ్గర జరిగే సదస్సుకు లేదా వాళ్ళ రోడ్ షోకు వచ్చిన జనసంఖ్య ఎంత లోకేష్ వస్తే ఎంతమంది వచ్చారో దానికన్నా 500 తక్కువ మంది వచ్చారు గుళ్ళకమ్మ రిజర్వాయర్ సందర్శనకు వచ్చి ఓ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనే పేరుతో పోలవరం గురించి పట్టిసీమ గురించి నాకు వచ్చి చెప్పడం వల్ల నా ప్రకాశం జిల్లా రైతాంగానికి వరంగూరేది ఏమిటని అడుగుతున్నాం నీ టెక్నాలజీ మేనేజ్మెంట్ని నీ అపూర్వమైన అనుభవాన్ని రంగరించి ఈ ప్రకాశం జిల్లా రైతాంగానికి నువ్వు ఇచ్చిపోయింది ఏమిటని అడుగుతున్నాం రామతీర్థం రిజర్వాయర్లో 2014 నుంచి 19 వరకు ఉన్న నీటి నిల్వ సంఖ్య ఎంత గుళ్ళకమ్మ రిజర్వాయర్లో 2014 నుంచి 19 అంటే రెండు కూడా నారా చంద్రబాబు నాయుడు పరిపాలించిన కాలంలో రెండు రిజర్వాయర్లలో ఉన్న నీటి నిల్వల సంఖ్య ఎంత అని అడుగుతుంది నువ్వు పరిపాలించిన 5 సంవత్సరాల కాలం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అన్ని మండలాలు కరువు మండలాలా కాదా మళ్ళీ మీడియా మిత్రులారా చిన్న వయసులో చెబుతున్నా మీరే న్యాయ నిర్ణేతలు ఇది వ్యంగ్యం లేదు వెటకారం లేదు నిజము నిజంగా మాట్లాడదాం నిజమే మాట్లాడదాం 2014 నుంచి 19 నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామతీర్థం రిజర్వాయర్లో గుళ్ళకమ్మ రిజర్వాయర్లలో ఉన్న నీటి నిల్వ సంఖ్య ఎంత 1 TMCA 2 TMCA 3 TMCA నువ్వు చెప్పే దొంగలు ఎక్కడైనా 5 TMCA మీరు గమనించండి
ఎక్కడైనా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టిన దాఖలాలు ఉన్నాయా? ఎక్కడైనా ఖరీఫ్ గాని రబీ గాని నీళ్లు అందించకుండా పోయిన చరిత్ర ఉందా? నువ్వు రైతాంగం గురించి మాట్లాడితే నిజంగా ప్రకాశం జిల్లా రైతాంగం అంతా ముక్కును వేలేసుకుంటున్నారు. అరేరేరే నారా చంద్రబాబు నాయుడికి రైతులు గుర్తొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు గుళ్ళకమ్మ ని సందర్శించి మరి అక్కడ ఈ ప్రభుత్వం ఆ యొక్క ప్రాజెక్ట్ ని సరిగా మెయింటైన్ చేయడం లేదని లేకపోతే గేట్లు కూలిపోయినాయని ఇట్లా రకరకాల ఆరోపణలతోటి ప్రభుత్వం మీద బురదలేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టే విధంగా మరి ఆయన ఈ యొక్క మన ప్రాజెక్టే కాదు పోలవరం ఇట్లా రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్నాయి పూర్తయినటువంటి ప్రాజెక్టులన్నింటిని కూడా సందర్శించి అక్కడ సెల్ఫీలు దిగుతూ ఒక కొత్త రకమైనటువంటి రాజకీయ వాతావరణాన్ని రాష్ట్రంలో ప్రజల్ని రెచ్చగొట్టి ఆయన కార్యకర్తల్ని రెచ్చగొట్టి పోలీస్ వారి మీద ప్రభుత్వం మీద దాడులు దిగే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఖండించాలనేటటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఒక పత్రికా సమావేశం ఇది. మేధో వికాసంతో వెనుకబడిన దివ్యాంగులకు సరఫరా చేసే బోధనా సామాగ్రి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని జిల్లా విద్యాశాఖ అధికారి విఎస్ సుబ్బారావు అన్నారు. బోధనా సామాగ్రి సక్రమంగా వినియోగిస్తే వారంతా సాధారణ విద్యార్థులకు మాదిరిగా విద్యాబుద్ధులు నేర్చుకునే వీలుంటుందని అన్నారు. సికింద్రాబాద్కు చెందిన నిపిట్ నెల్లూరుకు చెందిన సిఆర్పి సహకారంతో మానసిక వైకల్యంతో బాధపడే 160 మంది దివ్యాంగులకు ఒంగోలులోని సమగ్ర శిక్ష కార్యాలయంలో బోధనా సామాగ్రి పంపిణీ చేశారు. పిల్లలు భగవంతుని ప్రతిరూపాలని దివ్యాంగుల పట్ల ఎంతో ప్రేమశ్రద్ధతో సమీక్షించాలని సూచించారు. కార్యక్రమంలో నిపిడి సంస్థ ప్రత్యేక అధికారి సునీతాదేవి, నెల్లూరుకు చెందిన జగన్ మోహన్ రావు, సహిత విద్యా ఇన్ఛార్జి కోఆర్డినేటర్ రమేష్, ప్లానింగ్ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, ఏఎస్ఓ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఐఈడి పిల్లలు, మెంటల్ డిజేబిలిటీ పిల్లలకు నిపిడ్ ఆర్గనైజేషన్ అండ్ సిఆర్సి ఆర్గనైజేషన్ 2 ఆర్గనైజేషన్స్ మన జిల్లాలో ఈ మెంటల్ రిటార్టెడ్ మెంటల్ డిజేబిలిటీ స్టూడెంట్స్కు ఓన్గా వాళ్ళకు వాళ్ళు లాంగ్వేజ్ కానీ ఫ్రూట్స్ కానీ లేకపోతే కనుక లెర్నింగ్ లెవెల్స్ లెర్నింగ్ స్కిల్స్ తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ తర్వాత లైఫ్ స్కిల్స్ ఇవి ఓన్గా డెవలప్ చేసుకోవడానికోసం కావాల్సిన మెటీరియల్ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పిల్లలకు డే బై డే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యాక్టివిటీస్ ఈ యొక్క లెర్నింగ్ మెటీరియల్ ద్వారా వాళ్లకు నేర్పించడానికి అవకాశం ఉంది. దానివల్ల వాళ్ళు తమ వర్క్స్ తాము ఇండివిజువల్గా చేసుకోవడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఆ విధంగా వాళ్ళు ఇండివిజువల్గా లైఫ్ ఎంజాయ్ చేసేదానికోసం ఈ యొక్క మెటీరియల్ ఎక్కువగా ఉపయోగపడుతుంది అని చెప్పి ఆశిస్తున్నాము. వీఆర్ హియర్ టు డిస్ట్రిబ్యూట్ 160 టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కిట్ టు ది చిల్డ్రన్ హూ ఆర్ విత్ ఇంటెలెక్చువల్ డిసేబిలిటీ సో దట్ వీ కెన్ మేక్ దెమ్ ఇండిపెండెంట్ ఇన్ దేర్ డే టు డే లైఫ్. సో దీస్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఈజ్ బేసిక్లీ టు స్టిమ్యులేట్ దేర్ కాగ్నిటివ్ అండ్ దేర్ థింకింగ్ కెపాసిటీ అండ్ సో దట్ దే కెన్ లివ్ దేర్ లైఫ్ మోర్ ఇండిపెండెంట్లీ లైక్ మనీ కాన్సెప్ట్స్ లైక్ వెజిటేబుల్స్ అండ్ అదర్ థింగ్స్ సో దట్ their life becomes easy. So we today from NIPED Secunderabad and our regional center CRC Nellore, we are here and I hope these teaching learning material will help our children to be independent and take their life more challenging life task becomes more easy for them.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత మెరుగుపరిచి ప్రజలకు కార్పొరేట్ వైద్యం మరింత చేరువ చేస్తామని ఆరోగ్యశ్రీ ప్రత్యేక అధికారి డాక్టర్ యాదాల అశోక్ బాబు అన్నారు. అందుకు ఆరోగ్య మిత్రలు మొదలుకొని జిల్లా మేనేజర్ వరకు అంకిత భావంతో పనిచేయాలని అన్నారు. ఒంగోలులోని జీజీహెచ్ లెక్చర్స్ గ్యాలరీలో జిల్లాకు చెందిన ఆరోగ్య మిత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. రాష్ట్రంలో 1,42,00,000 ఆరోగ్య కార్డులు ఉన్నాయని డాక్టర్ అశోక్ బాబు అన్నారు. ఓపీ మొదలుకొని రవాణా ఛార్జీల వరకు ఉచితంగా ఆరోగ్యశ్రీ కార్డుదారులకు ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. రాష్ట్రంలో 2.64 లక్షల మంది క్యాన్సర్ బాధితులకు ప్రభుత్వం 1,600 కోట్ల రూపాయలు చెల్లించి ఉచితంగా వైద్యం అందించినట్లు వివరించారు. పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించేందుకు ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ అమలులో ప్రకాశం జిల్లాలు రాష్ట్రానికి రోల్ మోడల్గా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. సమావేశంలో ఆరోగ్యశ్రీ పథకం జిల్లా మేనేజర్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో సీఎం అయిన తర్వాత ఆరోగ్యశ్రీని పూర్తిగా ప్రక్షాళన చేయడం జరిగింది. కొత్త డాక్టర్లు ఏర్పాటు చేసుకోవడంలో కానివ్వండి, పారామెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేసుకోవడంలో కానివ్వండి, ఇప్పటి వరకు టిల్ డేట్ వరకు 48,000 పైచులుక ఉద్యోగాలను తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో 1,42,00,000 ఆరోగ్యశ్రీ కార్డులు ఉంటే ఆరోగ్యశ్రీ కార్డుదారుడు ప్రతి ఒక్కరూ ఉచితంగా ఓపీ ఫీజు నుంచి రవాణా ఛార్జీల వరకు ప్రతిదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా ఇవ్వటం జరిగింది. దాదాపుగా ఇప్పటి వరకు 40,00,000 వరకు ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ ద్వారా బెనిఫిట్ పొందారు. ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్కి సంబంధించి పూర్తిగా అన్ని రకాల క్యాన్సర్కి సంబంధించింది పూర్తిగా వైద్యం ఫ్రీగా జరుగుతుంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో 264,000 మంది ఆరోగ్యశ్రీ ద్వారా క్యాన్సర్ ద్వారా ట్రీట్మెంట్ పొందారు. తద్వారా ఆంధ్రప్రదేశ్లో 1,800 కోట్ల రూపాయలను ఆరోగ్యశ్రీ ద్వారా ఖర్చు పెట్టడం జరిగింది. ఈరోజు ఒంగోలులో ఆరోగ్య మిత్రాలతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆరోగ్య మిత్రాల యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి పేషెంటు ఆరోగ్యశ్రీ కార్డుదారుడు ఆరోగ్య మిత్ర దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని చిరునవ్వుతో ఆహ్వానించి వాళ్ళని ఆరోగ్య మిత్రాలు ఎన్రోల్ చేసి ప్రతీదీ కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలి, కార్పొరేట్ హాస్పిటల్కి వాళ్ళు లొంగకూడదు, ప్రతీది కూడా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి, ప్రతి ఒక్కటి ట్రీట్మెంట్ పేదవాడికి ఉచితంగా ట్రీట్మెంట్ అందించాలి, వాళ్ళకి ఉచితంగా మందులు అందించాలి, వాళ్ళకి ఉచితంగా రవాణా ఛార్జీలు అందించాలి అనేది వాళ్ళకి క్లాసులు ఇవ్వటం జరిగింది. వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగ మేము చేస్తున్నాము, మాకు ప్రతిసారి మీటింగులు జరుగుతున్నాయి అని వాళ్ళు చెప్తున్నారు. కనుక ఈరోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాని ఆరోగ్యశ్రీదారుడు ప్రతి ఒక్కడు కూడా దీన్ని వినియోగించుకోవాలి, మంచి ఒక రోల్ మోడల్గా ఉండాలని వాళ్ళు కూడా మాకు ప్రామిస్ చేయడం జరిగింది. ఒక పకడ్బందీగా వ్యవస్థ ఆరోగ్యశ్రీ జరుగుతుంది కాబట్టి ఎలాంటి లోపాలు లేకుండా ఈ ఆరోగ్యశ్రీని మేము జరగటం జరుగుతుంది. దేశంలో నీటి వనరుల పరిరక్షణ నిర్వహణ చర్యలపై ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే సమాధానం ఇచ్చారు. జాతీయ నీటి వనరుల జాబితా అంచనా కార్యక్రమంలో భాగంగా స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఇస్రో అహ్మదాబాద్ వారు ప్రచురించిన భౌగోళిక పటం ప్రకారం దేశం మొత్తంలో 231,195 నీటి వనరులు గుర్తించామని అన్నారు. వాటి ప్రాంతం ఏరియా 1,59,81,516 చదరపు హెక్టార్లని, అందులో రాష్ట్రంలో 24,104 నీటి వనరులు, వాటి విస్తీర్ణం 1,41,601,606 గుర్తించామని అన్నారు. దేశంలో నదులు సరస్సులతో సహా అన్ని నీటి వనరుల పరిరక్షణ నిర్వహణకు కేంద్రం రాష్ట్రాలు ఖర్చు భాగస్వామ్యంతో కేంద్రం పర్యావరణ అడవులు వాతావరణ మార్పుల శాఖ నేషనల్ ప్లాన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్స్ పథకాన్ని అమలు చేస్తుందని అన్నారు. నీటి నిలుపుదల, వృధా నీటి మళ్లింపు, తీర ప్రాంత రక్షణ, సరస్సుల అభివృద్ధి, పూడిక కలుపుతీత, తుఫాను నీటి నిర్వహణ, కలుషిత ప్రదేశాలు శుభ్రపరచడం, సరస్సుల సుందరీకరణ, సర్వే, హద్దుల నిర్ణయం, ఫెన్సింగ్, మత్స్య సంపద అభివృద్ధి, కలుపు నియంత్రణ, జీవ వైవిధ్య పరిరక్షణ, అవగాహన సృష్టి, ప్రజల భాగస్వామ్యం వంటి వివిధ కార్యకలాపాలు ఈ పథకం కింద నిర్వహిస్తామని మంత్రి అన్నారు.
విద్యుత్ సంస్థలో మరోమారు సమ్మె సైరన్ మోగనుంది. 1992 లో ఒకసారి 1998 లో మరోసారి విద్యుత్ కార్మికులు ఇంజనీర్లు సమ్మె చేశారు. 25 ఏళ్ల తర్వాత మరోమారు విద్యుత్ సిబ్బంది ఈ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నారు. ఇప్పటికే విద్యుత్ యాజమాన్యం ప్రభుత్వం విద్యుత్ జేఏసీ నాయకులతో పలు దఫాలు చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో సమ్మె ఒక్కటే సరైన మార్గంగా భావించి విద్యుత్ లైన్మెన్స్ మొదలుకొని సీఈ వరకు సమ్మెలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 58,000 మంది ఉద్యోగులు సమ్మెలోకి వెళుతుండగా జిల్లాలో 2,000 మంది వరకు ఉన్నారు. 12 ప్రధాన డిమాండ్లతో విద్యుత్ జేఏసీ మేనేజ్మెంటుకు గత నెలలో వినతి పత్రం ఇచ్చింది. అయితే మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. అందులో భాగంగానే ఒంగోలులోని విద్యుత్ ఎస్సీ కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలకు వినతి పత్రాలు ఇచ్చారు. 2 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఎంత జరుగుతున్నా యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సమ్మె ఒక్కటే శరణ్యమని భావించి విద్యుత్ సిబ్బంది కార్మికులు ఇంజనీర్లు సమ్మెకు సిద్ధమయ్యారు. సమ్మెకు దిగనున్న నేపథ్యంలో జిల్లాలోని లైన్మెన్లు తమ వద్ద ఉన్న గవర్నమెంట్ సిమ్ కార్డులను ఏఈలకు అందించారు. ఏఈల నుంచి పై అధికారులందరూ ఎస్సీకి సిమ్ కార్డులు అందజేశారు. మరికొన్ని గంటల్లో విద్యుత్ సమ్మెకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరికొద్దిసేపటికి కేబినెట్ మీటింగ్ జరగనుంది. సమావేశంలో విద్యుత్ కార్మికులు ఉద్యోగులు ఇంజనీర్లకు సంబంధించి సానుకూల నిర్ణయాలు వస్తే వారంతా యథావిధిగా విధుల్లో ఉంటారు, లేకుంటే సమ్మె తప్పదు అంటున్నారు. ప్రజలకు విద్యుత్ అసౌకర్యం కలిగితే యాజమాన్యం ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని విద్యుత్ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. 20 సంవత్సరాల నుంచి అలాగనే ఉంటున్న ఉద్యోగస్తులను పర్మినెంట్ చేయకపోవడం, జేఎల్ఎం గ్రేడ్ 2 పోస్టులు ఇచ్చారు, సగం పని మా దగ్గర చేయడం, మిగతా పని మిగతా చోట్ల పని చేయడం, అలా కాకుండా వాళ్ళని పర్మినెంట్ చేసి పూర్తి స్థాయిలో మా సంస్థలనే వాళ్ళని కొనసాగించాలని, మా పేరు విజయాన్ని వెంటనే అమలు చేయాలని, వర్షాకాలంలో మేము బతుకుతామో చస్తామో తెలియని పరిస్థితులలో కూడా మేము పనిచేస్తూ ఉంటాము. కాబట్టి ఈ సంస్థ కోసం మేము ఎంతో చేస్తున్నాం. అటువంటిది ఈ సంస్థలో పనిచేస్తున్న మాకు కూడా ఒక రూపాయి ఇవ్వడం అనేది మేమేమి ఎక్కువ గుంతమ కోరికలు కోరట్లేదు. ఇంతకుముందు పేరు విజయంలో ఏదైతే 3 ఇంక్రిమెంట్లు ఇస్తూ 15-20% దాకా ఏ ఇస్తున్నారో ఆ విధంగానే ఇవ్వమని చెప్పి అంటున్నాం. దానికి అట్లా కాకుండా మేనేజ్మెంటు మేము 5% మా డిఎల్ ఇచ్చేసి ఈ ఇంక్రిమెంట్లు ఇవ్వమని చెప్పి చెబుతున్నారు. ఇది చాలా దుర్మార్గం. రేపు 10వ తారీఖు నుంచి మేము సమ్మెలోకి వెళ్తున్నాం. రేపు సిమ్ కార్డులు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఈ లోపల రేపటి లోపల మాకు సమ్మెగిన ఎందుకు ముందుకు వెళ్తున్నామంటే మేము మాకేదైనా ఫలితం వస్తే మేనేజ్మెంట్ నుంచి మేము సమ్మెలోకి వెళ్ళాం. మాకు ఫలితం రానట్టుగానే మాకు అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ముందు పట్టుదలతో ఉన్నారు. 24 గంటలు పనిచేస్తున్న మాలో మా మీద వాళ్ళు ఈ విధంగా కక్ష కట్టడం చాలా దుర్మార్గం. ఇంతకుముందు ఏ మేనేజ్మెంట్ కూడా ఈ విధంగా లేదు. కాబట్టి వాళ్ళు వెంటనే మా యొక్క సమస్యలు పరిష్కరిస్తే ఇటు ప్రజలు కూడా నీట్గా ఉంటారు. వాళ్ళు మేము సమ్మెలోకి వెళ్ళినట్టయితే వాళ్ళు కూడా ఇబ్బంది పడతాయి. కాబట్టి మేనేజ్మెంట్ ఎమ్మడే మా యొక్క సమస్యలు తీర్చి అటు ప్రజల్ని ఇటు మమ్మల్ని కూడా ఆదుకోవాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం. మేము జిల్లా జేఏసీ నుంచి ఒకటే అడుగుతున్నాం సార్, మీరు మా జీతాలు ఇవ్వాల్సి వచ్చేటప్పటికి మమ్మల్ని 8 అవర్స్ వర్క్ చేసే R&B ఇంజనీర్లతో పోల్చారు. మరి మా సంస్థల్లో పనిచేయడానికి మాకంటే ఎక్కువ జీతాలు తీసుకుంటున్న పవర్ గ్రిడ్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టారు. మేము ఒకటే అడుగుతున్నాము, ఈరోజు మీరు సబ్స్టేషన్ని రన్నింగ్ చేయడానికి స్ట్రైక్లోకి వెళ్ళినప్పుడు మీరు ఏదైతే పవర్ గ్రిడ్ ఇంజనీర్స్ని తీసుకొచ్చారో వాళ్ళ జీతాలు కూడా మేము అడగట్లేదు. వాళ్ళు ఇంకా మాకన్నా చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు. పని మా పనిని బట్టి, మీరు పనిని బట్టి పనికేమో ఇంజనీర్స్ని పవర్ గ్రిడ్ నుంచి తెచ్చుకుంటున్నారు, జీతాలు అనేసరికేమో ఇక్కడున్న R&B వాళ్ళ నుంచి తెచ్చుకుంటా ఉన్నా. అది కరెక్ట్ కాదని మేము తెలియజేస్తూ ఉన్నాము. తర్వాత ఈరోజు మేము ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్ ఫెడరేషన్ చైర్మన్ మా శైలేంద్ర దుబే గారు కూడా విజయవాడ వచ్చున్నారు. రేపు అర్ధరాత్రి అంటే తెల్లవారితే 10వ తారీఖు అనగా మేము చర్చలు కానీ ఫెయిల్ అయితే సమ్మెలోకి వెళ్తాము. ఆ రోజు నుంచి ఇక ఏ విద్యుత్ కార్మికుడు కూడా రాష్ట్రంలో సుమారుగా 58,000 మంది కార్మికులు ఉన్నారు, ఇంజనీర్లు అందరూ కూడా నిరవధిక సమ్మెలోకి వెళ్తారు సార్. కాబట్టి ఇప్పటికైనా మేనేజ్మెంటు ఆ యొక్క న్యాయమైనటువంటి డిమాండ్స్ని పరిష్కరిస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. జిల్లాలో సుమారుగా 2,000 మంది ఉంటారు సార్. అందరూ జేఎల్ఎం దగ్గర నుంచి ఎస్సీ గ్రేడ్ వరకు అందరూ ఉన్నారండి. అందరూ సమ్మెలో పాల్గొంటున్నారు. కాబట్టి రేపు అర్ధరాత్రి నుంచి ప్రజలకు ఏదైనా అసౌకర్యం కానీ అట్లాంటి సప్లై పోవటం వల్ల ఏదైనా ఇబ్బందులు జరిగితే దానికి మేనేజ్మెంటే పూర్తిగా బాధ్యత వహించాలి. 2019లో ఇచ్చినట్లుగా హామీని నిలబెట్టుకొని వాళ్ళందరినీ రెగ్యులర్ చేసి
వాళ్ళందరి జీవితాల్లో వెలుగులు నింపాలని మరీ మరీ కోరుకుంటాం. విద్యుత్ అంతరాయం కలిగితే పరిస్థితి ఏంటండి నెక్స్ట్? విద్యుత్ అంతరాయం కలిగితే మేమైతే రామ్ సార్ దానికి మేనేజ్మెంట్ ప్రత్యామ్నాయంగా ఏమన్నా చేస్తే ఆల్టర్ ప్రత్యామ్నాయం చేస్తే తప్ప మేమైతే కార్మికులు అయితే ఎవరు పాల్గొనరు. అంటే ఎవరైనా ప్రత్యామ్నాయం తెచ్చుకుంటే మీరు మేమే వాళ్ళు అట్లగించాం సార్. మేము శాంతియుతంగానే మేము మా జేఎస్ ఇచ్చిన పిలుపు మేరకు సమ్మెలో ఉంటాం. ఇప్పుడు టోటల్ డిపార్ట్మెంట్ 100% ఫ్రమ్ జైల్ కాంట్రాక్ట్ లేబర్ టు అప్ టు సి క్యాడర్ వరకు అందరూ కూడా ఈ సమ్మెలోకి పోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి టోటల్ 100% సమ్మెలోకి వెళ్తారు. ఈ ఫలవంతం శక్తులు ఫలవంతం కాకపోతే ఈరోజు రేపు ఏదైనా శక్తులు ఫలవంతం కాకపోతే టోటల్ 100% కూడా మ్యాక్సిమం వెళ్తారు సమ్మెలోకి. మీరు సమ్మెలోకి వెళ్ళిన తర్వాత మీ కార్యాచరణ ఇంకేమైనా ఉంటుందా సార్? సమ్మెలోకి వెళ్ళిన తర్వాత కార్యాచరణ అంటూ ఏమంటే మా జేఏసి పిలిపిస్తుంది అక్కడ, దాన్ని బట్టే శాంతియుతంగానే కాకపోతే మా కార్మికులు కానీ ఇంజనీర్లు కానీ మా డ్యూటీలకి అటెండ్ కాలేకపోవటం వల్ల ఖచ్చితంగా కొంత సప్లై ప్రజలకి ఇబ్బంది కలగవచ్చు. కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలిగితే మా ఎంప్లాయీస్ బాధ్యత. మేము ఎన్నోసార్లు సుమారు 23 సార్లు చర్చలకు వెళ్ళాము మేనేజ్మెంట్ తోటి, కానీ అవి ఫలవంతం కాలేదు. దానివల్ల మేనేజ్మెంటే బాధ్యత వహించాల్సి వస్తుంది. మా కార్మికులు కానీ ఇంజనీర్లు కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరు కూడా బాధ్యత కాదు. సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే ప్రభుత్వ పాలనను సీఎం వై జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చారని కందుకూరు శాసనసభ్యులు మానుకుంట మహేందర్ రెడ్డి అన్నారు. ఉలవపాడు మండలం సాగిచెర్ల గ్రామ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని మహేందర్ రెడ్డి నిర్వహించారు. గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అందం చేస్తున్న సంక్షేమ పథకాల అమలు గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు చెప్పిన సమస్యలను తక్షణం పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మల్లవరపు లక్ష్మమ్మ పింఛను, మల్లవరపు వెంకయ్య మీకు చేయూత డబ్బులు వస్తున్నాయిగా, 2 సంవత్సరాలు వచ్చినాయిగా, పొదుపులో 0 వడ్డీ డబ్బులు వచ్చినాయా, ఇప్పుడు నీకు కూడా పింఛను వస్తుందా? ఎవరికి వస్తుంది ఈ పింఛను? మల్లవరపు లక్ష్మయ్య లక్ష్మమ్మ ఎవరు? ఆయన పింఛన్ వస్తుందా? మీ ఆయనకు వస్తుంది. లైట్లో నేను కాదమ్మా, సర్పంచ్ ఉంటాడు చూడు, కొడుకు ఉంటాడు చూడు, ఒక ఆయన అది 11 కేబీ రాలి. మీ పక్కలకే రాకుండా ఉన్నానండి. మీ సచివాలయం కాడికి ఇప్పటికి 3 సార్లు మీరు రాదు. మీ ఇళ్ళ కాడికి రావాలి. ఇళ్ళల్లో పోయి మిమ్మల్ని లేకపోతే అప్పుడు వచ్చి సమాధానం చెప్తాను. అవి లేదు, ఈ లేదు, అటు రాలేదు, ఇటు రాలేదు. అంతేగాని మామూలుగా ఏముండదు కానీ దగ్గరకు వస్తే మటుకు లిస్ట్ చదువుతారు. చామతా మల్లవరపు లక్ష్మమ్మ పింఛను, మల్లవరపు వెంకయ్య మీకు చేయూత డబ్బులు వస్తున్నాయిగా, 2 సంవత్సరాలు వచ్చినాయిగా, పొదుపులో 0 వడ్డీ డబ్బులు వచ్చినాయా, ఇప్పుడు నీకు కూడా పింఛన్ వస్తుందా? ఎవరికి వస్తుంది ఈ పింఛన్? విజయవాడ గూడూరు డివిజన్లో 3 లైన్ నిర్మాణ పనుల్లో భాగంగా బుధవారం నుంచి పలు రైళ్లు రద్దు చేసినట్లు నెల్లూరు రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ ఎస్విఎన్ కుమార్ తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నెల్లూరు సోళ్లూరుపేట, నెల్లూరు మెమో రైళ్లు, విజయవాడ గూడూరు, గూడూరు విజయవాడ పాసింజర్, గూడూరు రేణిగుంట, గూడూరు మెమో, విజయవాడ చెన్నై, చెన్నై విజయవాడ పినాకిని ఎక్స్ప్రెస్లు రద్దు చేశారు. విజయవాడ చెన్నై, చెన్నై విజయవాడ జనశతాబ్ది ఎక్స్ప్రెస్ 10 నుంచి 14వ తేదీ వరకు, బిట్రగుంట చెన్నై, బిట్రగుంట పాసింజర్ 10, 11, 14, 15 తేదీల్లో రద్దు చేశారు. తిరుపతి కాకినాడ పాసింజర్ 10 నుంచి 15వ తేదీ వరకు, కాకినాడ తిరుపతి ప్యాసింజర్ 11 నుంచి 16వ తేదీ వరకు రద్దు చేశారు. తిరుపతి విశాఖపట్నం ఎక్స్ప్రెస్ 9, 11, 13 తేదీల్లో, విశాఖపట్నం తిరుపతి ఎక్స్ప్రెస్ 10, 12, 14 తేదీల్లో, విశాఖపట్నం చెన్నై ఎక్స్ప్రెస్ 14న, చెన్నై విశాఖపట్నం ఎక్స్ప్రెస్ 15న రద్దు చేశారు. రద్దయిన రైళ్ల వివరాలు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు ఇప్పటికే పంపామని సాధారణ ప్రయాణికులు తెలుసుకోవాలని కోరారు. ఆడి కృత్తిక పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని కేశవస్వామిపేటలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి భక్తులు పాలకావడులతో స్వామివారికి మొక్కులు తీర్చుకునే కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 9 రోజులుగా దీక్షాధారణ చేసిన భక్తులు వెండి వేలాయుధాలను నోటిలో గుచ్చుకుని స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు.
పాల కావడలతో పాటు గంధ కావడి పుష్ప కావడలను స్వామివారికి భక్తి శ్రద్ధలతో సమర్పించారు. స్కందగిరిలో వెలసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో దీక్షను విరమించారు. భీమరాజు వారి వీధిలోని సుబ్రహ్మణ్యేశ్వర బాలభక్త సమాజం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్నం మధుసూదన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కేశవస్వామిపేటలో వేయించేసి ఉన్న శ్రీ గంగారణపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉపాలయంగా ఉన్నటువంటి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున ఆడి కృత్తిక పర్వదినం సందర్భంగా ఈ రోజున వేలాయుధం ధరించి పాలకావడి విభూతి కావడి చందన కావడి పుష్ప కావడి పంచామృత కావడి అనేటువంటి ఈ విశేషమైనటువంటి కార్యక్రమం ఈ రోజున జరుగుతుంది. ఈ ఆడి మాసంలో వచ్చేటువంటి కృత్తిక నక్షత్రం రోజున ఆడి కృత్తిక అంటారు. ఈ రోజున వాళ్ళందరూ కూడా మనం శబరిమల కానీ శ్రీశైలం కానీ శివదీక్ష అయ్యప్ప స్వామి దీక్ష అట్లా తీసుకుంటామో అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వాళ్ళు దీక్ష 40 రోజులు 21 రోజు 11 రోజులు 9 రోజులుగా వాళ్ళు దీక్షలు స్వీకరించి చాలా కఠినంగా దీక్షని పాటిస్తూ ఈ రోజున ఈ ఆలయంలో తెల్లవారుజామున 5 గంటల నుంచి అభిషేకం మహాన్యాసపూర్వక ఏకాదశ్రుద్రాభిషేకం పంచామృతాభిషేకాలు నిర్వహించుకొని వాళ్ళు ధరించేటువంటి వేలాయుధాలన్నీ కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర ఉంచి అభిషేకం చేసుకొని ఆ వేలాయుధాలని వాళ్ళు ధరించి ఊరేగింపుగా కొండ మీద ఉన్నటువంటి స్కందగిరి మీద ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి దీక్ష విరమిస్తారన్నమాట. ఈరోజు ఆ విశేషమైన కార్యక్రమం ఇక్కడ మన శివాలయంలో జరుగుతుంది. పిల్లల చదువులను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో మరో గొప్ప విప్లవాత్మక అడుగు పడుతుంది. వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాలను దరఖాస్తు చేసుకునేవారు ఖచ్చితంగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని నిబంధనలను ప్రభుత్వం విధించింది. ఈ నిర్ణయం ప్రస్తుత యువతీ యువకులకు ప్రోత్సహించడమే కాకుండా తల్లిదండ్రులు ఇద్దరూ చదువుకుని ఉంటే వారికి పుట్టే పిల్లలను కూడా చదివించే పరిస్థితి ఏర్పడుతుందనే ప్రభుత్వ భావన. దీంతోపాటు ప్రభుత్వం గతంలో లేని అనేక పథకాలను విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టింది. భవిష్యత్తు తరాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఎంతో ఆలోచనతో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం పిల్లలు బాగా చదవాలని సీఎం జగన్ అనేక చర్యలు చేపట్టారు. గత 3 సంవత్సరాలుగా విద్యాశాఖ మీద ప్రత్యేక దృష్టి సారించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎడ్యుకేషన్ లో గొప్ప మార్పు తీసుకురావాలని, పిల్లలందరికీ చదువు అనేది ఆస్తిగా అందాలని,
పేదరిక నుంచి బయటపడే ఏకైక అస్త్రం చదువే అని, పిల్లలు దాన్ని పొందాలని మనస వాచ కర్మణ నమ్మి ఆ దిశగా సీఎం అడుగులు వేశారు. చదువులను ప్రోత్సహించేందుకు, పిల్లలను బడికి పంపించేందుకు తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. సంపూర్ణ పోషణ కార్యక్రమం, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ సిలబస్, బైజూస్తో ఒప్పందం చేసుకున్నారు. నాడు నేడుతో స్కూళ్ల రూపురేఖలు మార్చేశారు. చదువులను ప్రోత్సహిస్తూ ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలను చదువుకునేలా అడుగులు ముందుకు వేయించాలనే తపన తాపత్రయంతో వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా అనే పథకాలు ఖచ్చితంగా 10వ తరగతి పాస్ అయి ఉండాలనే నిబంధన తీసుకువస్తూ ఈ పథకం అమలు చేస్తుంది ప్రభుత్వం. ఈ పథకం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగులు, భవన నిర్మాణ కార్మికులకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా ద్వారా మంచి జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఇచ్చిన సహాయం కంటే రెట్టింపు ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని పారదర్శకంగా, వివక్షకు లంచాలకు తావు లేకుండా గ్రామ సచివాలయాలు వాలంటీర్ల ద్వారా అమలు చేయనున్నారు. గత ప్రభుత్వంలో పెళ్లి కానుక పేరుతో అందించే సాయం 2018లో అర్ధాంతరంగా నిలిపేశారని, కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసమే ఆ పథకాన్ని తీసుకువచ్చారన్నారు. మనందరి ప్రభుత్వం మన పిల్లలకు మంచి జరగాలని, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను తెచ్చిందని, సాయాన్ని గతం కంటే రెట్టింపు చేసిందని చెప్పారు. వివాహమైన 60 రోజుల్లోపు గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని, ప్రతి 3 నెలలకు ఒకసారి లబ్ధిదారులందరికీ సాయం అందించడం జరుగుతుందని తెలిపారు. దీనివల్ల ఖచ్చితంగా తల్లిదండ్రులు తమ పిల్లలను 10వ తరగతి ఖచ్చితంగా చదివించే కార్యక్రమం జరుగుతుంది, జరిగించాలి అని తపన తాపత్రయంతో. అది ఒక మార్పు అయితే, రెండవ మార్పు పెళ్లినాటికి పాప వయసు 18 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలని, పెళ్లినాటికి బాబు వయసు కూడా ఖచ్చితంగా 21 సంవత్సరాలు దాటి ఉండాలని, ఇది రెండవ నిబంధన కూడా తీసుకొచ్చాం. దీనివల్ల పిల్లలందరూ కూడా ఖచ్చితంగా చదువుకునే పరిస్థితి వస్తుంది. ఒక్కసారి ఎలాగో పిల్లలు 10th క్లాస్ పాస్ అయిపోతే ఆ తర్వాత ఎలాగో 18 సంవత్సరాల దాకా పెళ్ళి ఎలాగో చేసుకోలేరు కాబట్టి, చేసుకుంటే ఈ పథకం రాదు కాబట్టి, జనవరిలో, ఏప్రిల్లో, జూలైలో, అక్టోబర్లో ఇలా ప్రతి 3 నెలలకు ఒకసారి, ఆ 3 నెలలు అయిపోయిన వెంటనే వారికి వెరిఫికేషన్ పూర్తి చేసి వారికి ప్రోత్సాహకంగా ఈ సహాయం చేసే ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. దీనివల్ల మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటా ఉన్నాను. దేవుడి దయతో, ప్రజలందరి దీవెనతో ప్రతి ఒక్కరికి కూడా ఇంకా మంచి చేసే అవకాశం కూడా రావాలని కోరుకుంటూ ఈ పథకాన్ని ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తా ఉన్నాం. షాదీ తోఫాలో ఈ ఏడాది 3వ సారి జిల్లాలో 524 మందికి 4.17 కోట్ల రూపాయలు నేరుగా వధువు తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు డిఆర్డీఏ పీడీ తేళ్ల రవికుమార్ తెలిపారు. బాల్య వివాహాలు అరికట్టడానికి ఈ పథకం ప్రధాన ఉద్దేశమని, దీంతోపాటు పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి వారి వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, విభిన్న ప్రతిభావంతులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు ద్వారా, ముస్లిం మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు వైఎస్ఆర్ షాదీ తోఫా ద్వారా వారి తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయడం జరుగుతుందన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్నటువంటి వివిధ సంక్షేమ పథకాల పరంపరలో మరొక ముఖ్యమైనటువంటి పథకం అయినటువంటి వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు వర్చువల్ మోడ్లో 8
ఆగస్టు 2023 ఉదయం 10:30 గంటలకు క్యాంప్ కార్యాలయం నుండి లాంచ్ చేసి వధువు యొక్క తల్లి ఖాతాకి ఈ యొక్క పారితోషికాన్ని జమ చేయటం జరుగుతుంది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానం ద్వారా. మరి ఇంతకు మునిపే ఫిబ్రవరి మాసం మే మాసంలో 2 విడతలుగా ఈ అర్హులైనటువంటి వధూవరులకి ఈ పారితోషికం ఇవ్వడం జరిగింది. 3వ విడత రేపు ఇస్తున్నటువంటి దానిలో మన ప్రకాశం జిల్లాకు సంబంధించి 524 మంది మరి 4,17,70,000 రూపాయలు పారితోషికాన్ని అందుకోబోతూ ఉన్నారు. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన ప్రకాశం జిల్లా వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రేపు ఈ లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈ పారితోషికం అనేటువంటిది వైఎస్ఆర్ కళ్యాణ్ మిషన్ సాదీ తోఫాలో ఇస్తున్నటువంటి పారితోషికానికి సంబంధించి మరి వధువు యొక్క తల్లి ఖాతాకే జమ చేస్తారు. ఈ ఒక వితిన్ ది ఎస్సీ క్యాస్ట్లో మ్యారేజ్ జరిగితే 1,00,000 రూపాయలు, షెడ్యూల్ క్యాస్ట్ వధువు ఇతర క్యాస్ట్ వాళ్ళతో కానీ మ్యారేజ్ చేసుకుంటే 120,000, షెడ్యూల్ ట్రైబ్ గిరిజనంలో ఉండేటువంటి వాళ్ళకి వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే 1,00,000, షెడ్యూల్ ట్రైబ్ అయి ఉండి ఇతర క్యాస్టులతో వివాహం చేసుకున్నట్లయితే 120,000, బ్యాక్వర్డ్ క్లాసెస్ వెనుకబడి తరగతుల వారిలో వారు మ్యారేజ్ చేసుకుంటే 50,000, ఇతర క్యాస్ట్తో మ్యారేజ్ చేసుకుంటే 75,000, అలాగే మైనార్టీస్ వితిన్ ది మైనార్టీస్లో వివాహం చేసుకుంటే 1,00,000, వేరే క్యాస్టుల వారితో చేసుకుంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి 150,000 రూపాయలు, భవన నిర్మాణ కార్మికులు 40,000 రూపాయలు. ఈ యొక్క పారితోషికాన్ని రేపు అందజేయడం జరుగుతూ ఉంది. ఒక చక్కని కార్యక్రమం. ఒకటి, ఆడపిల్ల వివాహ వయసుకి దాటకుండా మ్యారేజ్ చేసుకోకుండా నిలుపుదల చేసి వారి యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించటం, అలాగే వాళ్ళు విద్యా విజ్ఞానాన్ని పెంపొందించుకునే విధంగా వాళ్ళని ముందు తీసుకెళ్ళటం, 18 సంవత్సరాలు దాటేంత వరకు ఈ ఆడపిల్లకు కూడా పెళ్ళి అనేటువంటి చేయకుండా బాల్య వివాహాలను నిరోధించే దానికోసం ఇది చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే కనీసంగా 10th ఆర్ ఇంటర్మీడియట్ బాలికలు కూడా బాలిక విద్యను కూడా పెంపొందించడానికి కూడా ఉపయోగపడుతుంది. కంపల్సరీగా 10th క్లాస్ పాస్ అవ్వాలి అనేటువంటిది కూడా పెట్టడం ద్వారా వాళ్ళకి మినిమం కనీస విద్య అనేటువంటిది అందేలాగా చేయడం కోసం తీసుకున్నటువంటి కార్యక్రమం. అదేవిధంగా వివాహం కూడా వాళ్ళకి భారం కాకుండా ఉండేదానికి ఇది ఒక మంచి కార్యక్రమం. మరి మరొక విడత 4వ విడత కూడా ఇదే ఆర్థిక సంవత్సరం నవంబర్ మాసంలో వచ్చే అవకాశం ఉంది. అర్హులైన వారు సచివాలయాల్లో మరి వాళ్ళకు అందుబాటులో ఉండేటువంటి వాలంటీర్ ద్వారా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వార్డు సెక్రటరీలో ఉండేటువంటి వెల్ఫేరు డాటా ప్రాసెసింగ్ సెక్రటరీ ద్వారా దీన్ని ఆన్లైన్లో చేసుకోవచ్చు. అన్ని విధాల వడపోతలు జరిగిన తర్వాత గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా అప్రూవల్ ఇచ్చిన తర్వాత మన స్టేట్ నుంచి మరి వాళ్ళకి వాళ్ళ ఖాతాకి ఇలా లాంచింగ్ డే రోజు ఇవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి అర్హులైనటువంటి ప్రతి జంట దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, అలాగే ఆడపిల్లలు 18 సంవత్సరాల లోపు ఎట్టి పరిస్థితుల్లో బాల్య వివాహాలు చేసుకోకుండా ఉండాలని, వాళ్ళు మంచిగా ఉన్నత విద్యకి రావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. CE2 అనుబంధ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షలు ముగిశాయి. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. వీఆర్ఏలను పర్మినెంట్ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం అధ్యక్షులు పాలడుగు వివేకానంద డిమాండ్ చేశారు. పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, తెలంగాణ తరహాలో ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఈ యాకోబు, కోశాధికారి జి రమేష్, వివిధ ప్రాంతాల వీఆర్ఏలు పాల్గొన్నారు. వీఆర్ఏలకు పేస్కలు అమలు చేయాలి తెలంగాణ మాదిరిగా, మరియు డిఏతో కూడిన వేతనం ఇవ్వాలి, మరియు వీఆర్ఏ నుంచి వీఆర్ఓలకు ప్రమోషన్లు, అటెండర్ ప్రమోషన్లు, వాచ్మెన్ ప్రమోషన్లు ఇవ్వాలి, మరియు మాకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని మేము సీఎం జగన్ గారిని కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు కూడా మా యొక్క కోరికను ఆయన మాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చలేదు. అలాగే పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో వీఆర్ఏ అర్హత ఉన్న వాళ్లకు ప్రతి ఒక్కరికి వీఆర్ఓగా ప్రమోషన్లు కల్పించాలా, పే స్కేల్ కూడా మాకు అమలు చేయాలా, అలాగే నామినీగా చేస్తున్నటువంటి వీఆర్ఏలను గుర్తించి వాళ్ళను కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి అడుగుతున్నాము. దయచేసి గవర్నమెంటు ఈరోజు మేము గత 7వ తారీఖు 8వ తారీఖు ఈ 2 రోజులు కలెక్టరేట్లో మేము నిర్వహిస్తున్నటువంటి ధర్నాకు స్పందించకపోతే రేపు అలాగే
విజయవాడలో 25వ తారీఖు అలంకార్ సెంటర్లో జగన్నకు చెప్దామనే కార్యక్రమంలో మేము ఖచ్చితంగా జయప్రదంగా వస్తాము. మా సమస్యలు ఇప్పటికైనా కానీ ప్రభుత్వం వారు దయచేసి గుర్తించి పరిష్కరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఇప్పటికైనా మేము చెప్పేటువంటి కొంచెం కోరికలేం కాదు. పక్కన ఉన్నటువంటి తెలంగాణలో 28,000 మంది విఆర్ఎల్ని పేసుకెళ్ళిచ్చి ఇతర శాఖలకు బదిలీ చేసినటువంటి సందర్భం జరుగుతూ ఉంది. మేము అదే అడుగుతున్నాం, తెలంగాణ మాదిరిగా పేస్కేల్ ఇవ్వండి, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వండి, అర్హులైనటువంటి విఆర్ఎల్కి విఆర్ఓలుగా ప్రమోషన్లు ఇవ్వండి, ఈ ప్రకాశం జిల్లాలో 23 అటెండర్ పోస్టులు ఆచమైన పోస్టులు ఉంటాయి భర్తీ చేయండి అని చెప్పని మేము ప్రభుత్వం ముందు గగ్గోలు పెడతా ఉంటే మా సమస్యల పట్ల ఇంతవరకు దృష్టి పెట్టకుండా పెడచెవిని పట్టినటువంటి సందర్భంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు పిలిపించినందువల్ల ఈ ప్రకాశం జిల్లాలో కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహిస్తామన్నాం. ఈ 2 రోజులు ధర్నా విజయవంతం చేశాము. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని మా సమస్యల్ని మీరు ఇచ్చినటువంటి వాగ్దానం అమలు చేయకపోతే కనుక ఖచ్చితంగా రాబోయేటువంటి ఎలక్షన్లో మీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పని ఈ ధర్నా సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము. క్విట్ ఇండియా స్ఫూర్తితో క్విట్ కార్పొరేట్ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని వివిధ ప్రజా సంఘాల కార్మిక రైతు సంఘాల నేతలు అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట క్విట్ కార్పొరేట్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో క్విట్ ఇండియా ఉద్యమం ద్వారా బ్రిటిష్ సైనికులను ఈ దేశం నుంచి పారదొరాలని, ఈ దేశాన్ని దోచుకు తింటున్న కార్పొరేట్ సంస్థలను కూడా క్విట్ కార్పొరేట్ ఉద్యమం ద్వారా తరిమి కొట్టాలని ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. భారతదేశంలో వ్యవసాయం, పరిశ్రమలు, కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టేందుకు మోడీ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తుందని, దానిలో భాగంగానే ఎన్నో పరిశ్రమలను కార్పొరేట్ సంస్థలకు కారు చౌకగా కట్టబెట్టిందని అన్నారు. అలాగే వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కుట్ర చేసిందని అన్నారు. రైతులు ఢిల్లీలో దాదాపు సంవత్సరం పాటు ఉద్యమం చేసి 3 నల్ల చట్టాలను ఉపసంహరించేలా చేశారని, రైతు ఉద్యమానికి దడిసిన మోడీ 3 నల్ల చట్టాలను ఉపసంహరించుకున్నారని, వాటిని రాతపూర్వకంగా రద్దు చేసినట్లు ప్రకటించలేదని అన్నారు. కార్పొరేట్ రాకాసి దేశాన్ని కబళిస్తుందని, దాన్ని కలిసికట్టుగా అన్ని రాజకీయ పార్టీలు, దేశ పౌరులు తిప్పికొట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ చుండూరి రంగారావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డీ హనుమారెడ్డి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పంపిడి వెంకట్రావు, సిపిఐఎంఎల్ కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, కాలం సుబ్బారావు, గంటినపల్లి శ్రీనివాసరావు, కొత్తకోట వెంకటేశ్వర్లు, ఎస్డి సర్దార్, కంకణాల ఆంజనేయులు, జీవి కొండారెడ్డి, పివిఆర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. నాయకత్వం లేకుండా ఉన్నప్పటికీ కూడా, నాయకత్వం జైలు పాలై ఉన్నప్పటికీ కూడా అపూర్వమైన త్యాగాలతోటి, అపూర్వమైనటువంటి పోరాట పటిమతోటి బ్రిటిషర్లు ఈ దేశం విడిచి వెళ్ళవలసినటువంటి అవసరాన్ని తీవ్రంగా గుర్తు చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా, రైతు కూలీ, వ్యవసాయ కూలీ సంఘాలు, కార్మిక సంఘాలు, మేధావులు, జర్నలిస్టులు అందరూ కూడా ఏకత్రాడి మీదకి వచ్చి దేశాన్ని సంరక్షించుకోవడానికి నడుం కంకణం కట్టుకొని ఏకసూత్రంతో రాబోయే ఎన్నికల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ కంబైన్ని రాజకీయంగా తుదముట్టించడమే లక్ష్యంగా పాటుపడాలనేటువంటిది ఇవాళ మేమందరం కూడా వాగ్దానం చేస్తాం. గతంలో ఈ దేశాన్ని, స్వతంత్రాన్ని సాధించుకోవటానికి క్విట్ ఇండియా పేరుతోటి బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం వదిలిపెట్టిపోండి, మా దేశాన్ని మేము పరిపాలించుకుంటామని చెప్పి ఉద్యమం జరిగిన ఆ ఉద్యమ స్ఫూర్తితోటి ఇవాళ దేశంలో రైతాంగానికి, కార్మికులకి, పేద ప్రజానీకానికి వ్యతిరేకంగా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, తద్వారానే ఈ దేశంలో ఉన్న ప్రజల పేద ప్రజలకి, రైతులకి, కార్మికులకి ఉన్న హక్కుల్ని కాపాడుకోగలుగుతామని ఈ సందర్భంగా ఎస్కేఎం నాయకత్వంలో ఈ ఉద్యమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. గత సంవత్సరం కాలం క్రితం ఢిల్లీలో జరిగిన రైతాంగ ఉద్యమం నేపథ్యంలో 8 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ ఏ విషయంలో వెనకడుగైన నరేంద్ర మోడీ రైతాంగ ఉద్యమానికి తల వంచి రైతులకు క్షమాపణ చెప్పి తను తీసుకొచ్చిన రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ టైంలో ఏ విధంగా అయితే దోపిడీ జరిగిందో, ఏ విధంగా అయితే కార్మికుల్ని, రైతాంగాన్ని దోచుకున్నారో, అదే పద్ధతుల్ని ఇప్పుడే అమలు జరుపుతున్నారు. ఇంకా అలాంటి పద్ధతుల్ని తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతున్నది. అందుకనే మొత్తం కార్పొరేట్ల వాళ్ళ సంపదను పెంచడానికి ప్రభుత్వం ఉపయోగపడుతుంది కాబట్టి
వాళ్ళని వెళ్ళిపోమని చెప్పి మేము ఆందోళన చేస్తా ఉన్నాం. ఈ వ్యాపార రంగాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి సగం మంది వ్యాపార రంగం మీద ఆధారపడి దాదాపు 50-60 కోట్ల మంది ఈ 50-60 కోట్ల మంది జీవనాలను మొత్తం అణిచివేతకి జైళ్ళు నిండడానికి ఆ ఉద్యమం ఉపయోగపడినా దాని యొక్క ఫలితంగా ఈ దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవడానికి ఆ పిలుపు కారణమైంది. కాబట్టి ఇవాళ వ్యాపార రంగాన్ని కార్పొరేట్లకు దారాదత్తం చేస్తున్న వైనాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ పిలుపు రోజునే ఫిట్ కార్పొరేట్ అనేటి నినాదాన్ని ఇవాళ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు ఒంగోలులో ఈ ప్రపంచ దేశాలలోని ఆదివాసులు ఆధునిక సాంకేతిక యుగంలోనూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. సమాజాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే విలువైన అటవీ, జల, ఖనిజ వనరులు ఆదివాసీ ప్రాంతాల్లోనే ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఆ వనరులే వారికి శాపంగా మారాయి. వాటి వినియోగంపై ఎన్నో బయట శక్తులు, వ్యవస్థలు విపరీతమైన శ్రద్ధ చూపిస్తున్నారు. ఆదివాసీ సమూహాల హక్కులను గౌరవించి సంక్షేమ ఫలాలను అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. 1994లో ఐక్యరాజ్య సమితిలో అంతర్జాతీయ ఆదివాసులు హక్కుల కల్పన కోసం సమగ్ర ఒడంబడికపై ప్రపంచ దేశాలు సంతకం చేశాయి. అప్పటి నుంచి 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. రాజ్యాంగం గిరిజనుల కోసం రూపొందించిన చట్టాల అమలులో అంతులేని నిర్లక్ష్యం ఏర్పడుతుందన్న భావన నెలకొంది. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆదివాసుల జీవన స్థితిగతులపై ప్రత్యేక కథనం. ఆదివాసీ సమాజాలు ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కొన్ని ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులు ముఖ్యంగా ఉన్నాయి. అనేక చిన్న గిరిజన సమూహాలు ఆధునీకరణ వల్ల పర్యావరణ భ్రష్టత చాలా సున్నితంగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ తెగల జాబితాలో 3వ కులం హరిదాసులు, బుడబొక్కల, కాటికాపురులు, బోయ, కోయ, ఎరుకల, యానాది, లంబాడి మొదలైన ఆదిమ జాతుల్లో చెంచు కూడా ఒకటి. వీరు పూర్తిగా ఆదివాసీలు. ఆంధ్రప్రదేశ్లోని చెంచు తెగ ప్రాచీన సంచార తెగలలో ఒకటి. నల్లమల ప్రాంతంలోని కొండలు, గుట్టలే చెంచుల ప్రస్తుత నివాస స్థలం. అంటే కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో చెంచులు విస్తరించి అటు నిజాం రాజ్యానికి, ఇటు బ్రిటిష్ పరిపాలనలో మద్రాస్ ప్రెసిడెన్సీకి సరిహద్దుగా ఉన్న కృష్ణానదికి ఇరువైపులా ఉన్న ప్రాంతాల్లో కనిపించేవారు. చెంచులు తెలుగు కూడా మాట్లాడతారు. అడవి చెంచుల కన్నా నిరుపేదలు మొత్తం భారతదేశంలో ఉండరు. విల్లంబులు, ఒక కత్తి, గొడ్డలి, గుంతలు తవ్వే కర్ర, కొన్ని కుండలు, బుట్టలు, మరికొన్ని చింకిపాతలు, ఇవే చెంచుల సమస్త ఆస్తిపాస్తులు. చెంచుల్లో వ్యక్తిగత స్వేచ్ఛ, స్వాతంత్రం అన్న భావనలు బలంగా కనిపిస్తాయి. చెంచులు వేటను, అడవి పండ్లను ప్రసాదిస్తుందని విశ్వసించే ఒక దేవతను పూజిస్తారు. హిందువులు పరమాత్మగా పూజించే భగవంతుడిలో కొన్ని లక్షణాలతో సారూప్యంగా ఉన్న ఒక ఆకాశ దేవుణ్ణి కూడా చెంచులు పూజిస్తారు. జీవితం దేవుడి వరప్రసాదమేనని, మరణించిన జీవుడు దేవుడిలో కలిసిపోతాడని చెంచులు బలంగా నమ్ముతారు. హిందూ సమాజ సంపర్కం వల్లే ఈ విశ్వాసాలన్నీ చెంచుల ఆలోచన విధానాల్లో ప్రవేశించాయి. అప్పటికప్పుడే ఆసువుగా పాటలు పాడుతూ స్త్రీ పురుషులు నృత్యం చేస్తారు. ఇప్ప పువ్వు సారా తాగితే మైమరిచి కుప్పి గంతులు వేస్తారు. నెమలి నృత్యం, కోతి నృత్యం వీరి నృత్యాల్లో ముఖ్యమైనవి. చెంచుల కథలు కూడా పూర్వం ప్రసిద్ధి చెందిన జానపద కళల్లో ఒకటి. వీరి గురించి గుర్రం జాషువా గబ్బిళంలో కూడా ప్రస్తావించారు. బోయలు, చెంచులు మొదలైన వాళ్ళకి పాలన్నం పెట్టినంత మాత్రాన విశ్వాసవంతులవుతారు. అయితే వాళ్ళకి కోపం రావటం కూడా చాలా తేలిక. అతి ప్రాచీన ఆదివాసీ తెగ అయిన చెంచు జాతి అస్తిత్వానికే ముప్పు ఏర్పడుతుంది. మహబూబ్ నగర్, ప్రకాశం, కర్నూలు, గుంటూరు, నల్గొండ జిల్లాలలోని దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో వేల సంవత్సరాలుగా జీవిస్తున్నారు చెంచులు. రాష్ట్రంలోని మిగతా జన సమూహాలతో కానీ, ఇతర గిరిజన తెగలతో కానీ చెంచు తెగకు తగ్గరి పోలికలు లేవు. చెంచు పెంటలను పునరావాసం పేరిట అడవి బయటకు పంపించవద్దని, జీసీసీ నిర్వహణను చెంచు యువతకు అప్పగించాలని వీరు కోరుతున్నారు. చెంచుల ఇలవేల్పైన శ్రీశైలం మల్లికార్జునస్వామి, అహోబిళ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాలు వందల సంవత్సరాలుగా చెంచుల సంరక్షణలోనే ఉండేవి. చెంచులు వీటిని వారసత్వ సంపదగా భావించుకుంటారు. చెంచుల గజ్జెల కొండు, మల్లయ్య తాత దొర వంటి వారు శ్రీశైలం మల్లన్న అర్చకులు. శ్రీశైలం మల్లన్న ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాల్లో చెంచులకు ప్రత్యేక స్థానం ఉంది. వీరు పార్వతీదేవిని తమ ఆడపడుచుగా భావిస్తారు.
శ్రీశైల మల్లన్న సన్నిధిలో చెంచులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఇతర గిరిజనుల మాదిరిగానే వారు కూడా అభివృద్ధికి దూరంగా ఉండేందుకే మొగ్గు చూపిస్తారు. అభివృద్ధి చెందిన ప్రాంతాలకు దగ్గరగా ఉన్న గూడెల్లో నివసిస్తున్నప్పటికీ ఆ అభివృద్ధిని అందుకోవడంలో వారు వెనుకబడే ఉంటున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం నుంచి కూడా అవసరమైన ప్రణాళిక లేకపోవడంతో అరణ్యంలో సమస్యల మధ్యనే చెంచులు కాలం వెళ్లదీస్తున్నారు. ఉన్నది తక్కువ మంది అయినప్పటికీ ఎక్కువ గూడెలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఒక ప్రాంతంలో తక్కువ మంది నివసించే పరిస్థితి నెలకొంది. నలుగురు చొప్పున ఒక పెంటలో నివసిస్తున్న వారు కూడా నలమలలో కనిపిస్తారు. ఇంత తక్కువ సంఖ్యలో చెంచులు ఒక పెంటలో నివసిస్తుండటంతో వారికి సంక్షేమ పథకాలు అమలుపరచడం కష్టంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 200 మంది కన్నా చెంచులు ఒక చోట నివసించే గూడెలు కేవలం 60 మాత్రమే ఉండటం పరిస్థితి దయనీయతకు అద్దం పడుతుంది. గూడెల్లో కొంతవరకు అభివృద్ధి ఉన్నట్లు బయటకు నివసిస్తున్నప్పటికీ సామాజిక అభివృద్ధి మాత్రం లేదని చెప్పవచ్చు. ఆధునిక ప్రపంచంలో మహిళలు ధరించే చూడీదార్ చీరలు వంటి వస్త్రాలు కొంతమంది ధరిస్తున్నప్పటికీ అక్కడ ఇతర విద్య ఆరోగ్యం వంటి అభివృద్ధి మాత్రం కనిపించడం లేదు. వైద్యం కోసం వచ్చే వైద్యులు సిబ్బందికి కూడా సహకరించని వారు కోకొల్లలుగా కనిపిస్తారు. ఇక ఎన్ని పక్కా ఇళ్లు నిర్మించినా వాటికి దూరంగా ఉండటం చెంచుల్లో దర్శనమిస్తుంది. పక్కా ఇళ్లలో ఉంటే శుభం జరగదన్న భావన కారణంగా వారంతా ఇప్పటికే గుడిసెల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్మించిన ఇళ్లు దశాబ్దాల తరబడి తాళాలు వేసే కనిపిస్తున్నాయి. అప్పాపూర్ అనే ప్రధాన గూడెంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో చుట్టుపక్కల చిన్న చిన్న గూడెలన్నింటికీ కలిపి కొన్ని పక్కా ఇళ్లను నిర్మించారు. అయితే నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ ఇళ్లకు తాళాలు వేసి మళ్లీ తమ తమ పెంటలకు వెళ్లిపోయిన చెంచుల సంఖ్య అధికంగా ఉంది. ఇదే పరిస్థితి దాదాపు నలమలలోని అన్ని ప్రాంతాల్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 5వ తరగతి చదివితే గొప్ప అన్న పరిస్థితి చెంచుల్లో ఉండడం గమనార్హం. 10వ తరగతి ఇంటర్ చదివితే వారు అత్యంత విద్యావంతులుగా గుర్తించబడుతున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడంలో అటవీ శాఖ, గిరిజన సంక్షేమం, ఐటీడీఏ అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు పుష్కలంగా ఉన్నాయి. తాగునీటికి కూడా చర్యలు లేవని చెంచుల నుండి ఆరోపణలు వస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో స్థానికంగా లభించే ఓటలు, బావుల్లో నీటిని తాగాల్సి వస్తుండటంతో డయేరియా వంటి సమస్యలు తరచూ తలెత్తుతున్నట్లు చెంచులు అంటున్నారు. గిరిజన ప్రాంతాల్లో సేవలు అందిస్తున్న వైద్యులు కూడా వీరికి స్వచ్ఛమైన నీరు అందించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నారు. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కేవలం చెంచుల కోసమే సున్నిపెంట కర్నూలు జిల్లాలో ఉంది. ఎడ్యుకేషనల్గా చెంచులు ఇంతవరకు టీచర్ పోస్టు దాటి వచ్చిన వారు దాదాపు లేరు. ప్రభుత్వ ఉద్యోగాల కొరకు కొంతమంది ఇతర కులాల వారు చెంచు కులం సర్టిఫికేట్తో ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఉన్నారు. గతంలో శ్రీశైలం ప్రాజెక్టు ఆఫీసర్లు ఉన్నప్పుడు నిధులు, అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరిగేవి. కానీ 2010 నుంచి ఎలాంటి సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు జరగటం లేదు. భూములు చెంచులకు కొంత ఉన్నా చాలామందికి లేవు. వీరు పక్క లంబాడి కులంలో చేరి వీరి అవకాశాలను, వనరులను కొల్లగొడుతూనే ఉన్నారు. అటవీ అధికారులు సైతం చెంచులను అటవీ ఫలాలు పొందనీయడం లేదు. కేవలం ఒక చెంచులకే ఈ అన్యాయం జరగటం లేదు. అటు భద్రాచలం, కోనవరం, చెర్ల, వెంకటాపురం, మణుగూరు లాంటి ఆదివాసీ ప్రాంతాల్లో కూడా ఈ లంబాడీలు పాగా వేసి వారి అవకాశాలను, వనరులను వారికి దక్కకుండా చేస్తూ ఇంకా వారి వెనుకబాటుతనానికి కారణమవుతున్నారు. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైన ఆదివాసీలకు ఇంకా సామాజిక ఆర్థిక స్వాతంత్రం రాలేదని చెప్పాలి. ప్రతి ప్రభుత్వం ఎస్టీల కోసం ప్రతి సంవత్సరం వేలల్లో బడ్జెట్ కేటాయిస్తున్నా ఆ ఫలాలు చాలా వరకు లంబాడీలకే చెందుతున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. కారణం ఆదివాసీల అమాయకత్వం, లోకజ్ఞానం లేకపోవడం, అభివృద్ధి అవకాశాల వివరాలను తెలుసుకోలేకపోవడం, వారి హక్కులు అవకాశాలను తెలుసుకొని సాధించుకోలేకపోవడం, ఆదివాసీలలో వారిని వెనుక ఉండి నడిపించే బలమైన నాయకత్వం లేకపోవడం, ఆ బలమైన నాయకత్వాన్ని కొనసాగించడానికి ఆర్థిక బలం లేకపోవడం ఒక కారణమే. ఏది ఏమైనా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆదివాసీ జీవితాలను మార్చే ప్రభుత్వం కానీ నాయకుడు కానీ రాలేదని, అస్సలు లేరని చెప్పుకోవచ్చు. ఒంగోలు నగరంలోని తూర్పు పాలెంలో గల శ్రీ గంగాపార్వతి సమేత రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆడికృతిక నక్షత్ర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానంలో గల శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి నిర్వహించిన అభిషేక కైంకర్యం నేత్రపర్వంగా సాగింది. పరమశివునికి ప్రత్యేక అభిషేకాన్ని జరిపించారు. కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని శరవణ భవనికి నిర్వహించిన అభిషేక క్రతువును కనులారా తిలకించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. అతో జ్యాస
ప్రభుత్వ బదిలీల ఉన్నత పాఠశాలలో కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాలతో ఇండియన్ యోగా అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ పతంజలి శ్రీనివాస్ సూర్యయజ్ఞం నిర్వహించారు. ఉన్నత పాఠశాలలో విద్యార్థులు సూర్య నమస్కారాలు ఆసనాలు నేర్చుకోవడానికి కనీసం వారం రోజులు పడుతుంది. కానీ మొదటి రోజే సూర్య నమస్కారాలు ప్రత్యేకమైన ఆసనాలు కూడా వేయటం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు సహా యోగా శిక్షకులు కిషోర్ పాల్గొన్నారు. తమ విద్యార్థులకు సూర్యయజ్ఞం ద్వారా ఆసనాలు సూర్య నమస్కారాలు అందించిన పతంజలి శ్రీనివాస్కి ప్రధానోపాధ్యాయులు ధన్యవాదాలు తెలిపారు. మన బద్రిల ఆశ్రమ పాఠశాలకు కూడా వచ్చింది సూర్యయజ్ఞం. ఈ సూర్యయజ్ఞంలో భాగంగా మన చెమిటి మూగ విద్యార్థిని విద్యార్థులందరూ కూడా చాలా అందంగా చక్కగా అర్థం చేసుకొని సూర్య నమస్కారాలు చేస్తున్నారు. ఈ సూర్య నమస్కారాలు మన పిల్లలు 108 రౌండ్లు వీళ్ళు కూడా చేయగలరనే నమ్మకం నాకు కలిగింది. అద్భుతంగా చేస్తున్నారు ఆసనాలు కూడా. బయట పిల్లలు అర్థం చేసుకోవటానికి సూర్య నమస్కారాలు చేయడానికి 4 రోజులు పడితే వీళ్ళు మొదటి రోజే చేసేసారు. వీళ్ళకి ఆ భగవంతుడు ఇచ్చిన శక్తి అనంతం అద్భుతం. సో ఈ పిల్లలే చేస్తున్నారు. పురప్రజలు కూడా చక్కగా 24 రౌండ్లు సూర్య నమస్కారాలు చేయండి, మీ షుగర్ వ్యాధిని దూరం చేసుకోండి, మీ కీళ్ళ నొప్పులను దూరం చేసుకోండి, మీ మలబద్ధకాన్ని దూరం చేసుకోండి, లేనివారు చేయండి, జీవితంలో షుగర్ వ్యాధి రాకుండా ఖచ్చితంగా నేను చెప్పగలను. షుగర్ నేను మా పాఠశాలలో శ్రీయుత ఒంగోలు మ్యాజిస్ట్రేటు జిల్లా కలెక్టర్ శ్రీ దినేష్ గారి ఉత్తర్వుల మేరకు మా పాఠశాలలో సూర్యయజ్ఞం కార్యక్రమాన్ని పతంజలి శ్రీనివాస్ గారు మా పాఠశాలలో. ఓ చైతన్య గీతం అనంత వాయువుల్లో కలిసిపోయింది, ఒక యుద్ధ నౌక అనంత తీరాలకు తరలిపోయింది అంటూ నవ్యాంధ్ర రాష్ట్ర రచయితుల సంఘం గౌరవ అధ్యక్షురాలు తేళ్ల అరుణ భావోద్వేగ భరితమయ్యారు. ఒంగోలు హౌసింగ్ బోర్డులోని నరసం కార్యాలయంలో గద్దర సంతాప సభ నిర్వహించారు. దశకంలో గద్దర్తో కలిసి సారా వ్యతిరేక ఉద్యమంలో తాను పాల్గొన్న సంఘటనను అరుణ గుర్తు చేసుకున్నారు. ప్రజలను చైతన్యపరచడంలోనూ ఉద్యమాలను సమర్థవంతంగా నడపడంలోనూ పాటను ఆయుధంగా చేసుకున్న గద్దర్ జీవన గమనం చరితార్థమైందని ఈ సందర్భంగా పాల్గొన్న కవయిత్రులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సింహాద్రి జ్యోతిర్మయి తన పాటతో గద్దర్కు జోహార్లు అర్పించారు. గద్దర్ చిత్రపటంతో జోహార్లు సమర్పిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నరసం ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి కత్తి కృపావరం, కోశాధికారి బీరం అరుణ, మాజీ ఎంపీపీ నాళం నరసమ్మ, కె శాంతిరత తదితరులు పాల్గొన్నారు. అద్భుతమైనటువంటి చైతన్యంలో నడిపినటువంటి ఒక మహానేత రాలిపోయాడు. సిరిమల్ల చెట్టు కింద లచ్చుమమ్మో చినబోయి కూర్చున్నావు ఎందుకమ్మో అని చెప్పని ఆ పాట ద్వారా, అలాంటి పాటల ద్వారా నీ పాదం మీద పుట్టుమచ్చన్నయ్య చెల్లెమ్మ అని చెప్పని మాకు సాయంగా మాకు తోడుగా మా ఉద్యమాలకు తోడుగా నీడగా నిలబడినటువంటి
గద్దర్ అన్న మరణించడం అనేది చెప్పనేది ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా ఆ లోటును పూర్చలేరు అని చెప్పనేది నవ్యాంధ్ర రచయితల సంఘం తరఫున నేను భావిస్తా ఉన్నాం. ఆయన ఇక్కడ ప్రకాశం జిల్లాలోకి వచ్చేటప్పటికి ఆయనతో ఉన్న ఒక గొప్ప జ్ఞాపకం మాకుంది. అప్పట్లో సారా వ్యతిరేక ఉద్యమం జరిగింది 1991-93 మధ్యలో. ఆ సందర్భంలో ఉద్ధృతంగా ఇక్కడ ఉద్యమం జరిగే సమయంలో గద్దర్ అన్న ఇక్కడ ప్రకాశం జిల్లాకు వచ్చాడు. ప్రకాశం జిల్లాకు వచ్చి అప్పట్లో అశేష జనవాహినికి తను ముందు నడుస్తుంటే మమ్మల్ని తోడుగా నిలబెట్టుకొని మా చెల్లెలను తోడుగా నిలబెట్టుకొని మా గద్దరన్న మా పాటవై వచ్చినవయ్యా, మా గద్దరన్న నీ పాదాలకు వందనాలయ్యా, మా గద్దరన్న లాల్ సలాము లాల్ సలామయ్యా, మా గద్దరన్న పల్లే బతుకు చూసినావు, కంట నీరు పెట్టినావు, ఉద్యోగం ఇడిసినావు, పోరు బాట పట్టి నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ కడ కడ తీర్చిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మనే పాట అసలు మా ఆడవాళ్ళ గుండెల్ని పిండేలాగా రాశాడు ఆయన పాట. వందే మాత్రం శ్రీను గారు ఆలపించారు ఆ పాట. అసలు ఆయన ఎలా రాశాడంటే నిజంగా ఆ పాట మీ పాదం మీద పుట్టుమచ్చనై, పుట్టుమచ్చ అంటే ఇక చెరపలేదన్నమాట జీవితకాలం, అలా రుణం తీర్చుకుంటానని ఆడపడుచులకి ఆయన రాసిన పాట. ఎస్ఎస్పి జూనియర్ కళాశాలలో బిందు శ్రీవల్లి ఇంటర్మీడియట్ అభ్యసిస్తుంది. బిందు శ్రీవల్లి పేద కుటుంబం కావడంతో గిద్దలూరుకు చెందిన అమ్మ ఫౌండేషన్ కోశాధికారి సుధాకర్, స్నేహితుడు తిప్పరబోయిన రమేష్ జన్మదినం సందర్భంగా వారి సహకారంతో విద్యార్థికి 2,500 రూపాయలు విలువగల నోట్ పుస్తకాలను అందజేశారు. అమ్మ ఫౌండేషన్ కోశాధికారి సుధాకర్ మాట్లాడుతూ బిందు శ్రీవల్లికి తన విద్యకు అవసరమైన సహాయ సహకారాలు అమ్మ ఫౌండేషన్ అండగా ఉంటుందని తెలిపారు. విద్యలో మంచి ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. రమేష్ అన్న గారు నాకు బుక్స్ స్పాన్సర్ చేశారు, వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. వారికి వారి సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. స్పాన్సర్ చేసిన తిరుగుదైన రమేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా నేను బాగా చదువుకుంటే ఇంకా నాకు ఎంతో స్పాన్సర్ చేస్తారని హామీ ఇచ్చారు. నాలాంటి తోటి విద్యార్థులు శ్రీ సత్యా న్యూస్లో నేటి మాట. సర్దుకుపోయే గుణం అనేది ఆ రోజుల్లో ఒక గొప్ప లక్షణం, కానీ ఈ రోజుల్లో అది ఒక చేతగానితనం అయిపోయింది. శ్రీ సత్యా న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.